నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్ర డీజీపీ గారికి, తెలుగుదేశం సిన్సియర్ కార్యకర్త మద్దిన ఈశ్వర్ నాయుడు నేను మాట్లాడుతున్నది. గత వారం రోజుల క్రితం అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ధర్నా చేస్తుంటే పన్నేపల్లి రామకృష్ణారెడ్డి కారు అక్కడికి వెళ్ళటం జరిగింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిని తీవ్రంగా నేను కూడా ఖండిస్తున్నాను. ఒక ప్రజానాయకుడిపై దాడి చేయటం తప్పే, కానీ దాడి చేసిన దాడి జరిగిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు, 70 లక్షల కార్యకర్తల కలిగినటువంటి అభిమానం కలిగినటువంటి నాయకుడిని ఉద్దేశించి తీవ్రమైన పదజాలంతో అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది. అందుకు బాధపడ్డ ఒక కార్యకర్త, అవినాష్ అనే కార్యకర్త, ఆ ఎమ్మెల్యేకి కౌంటర్ ఇవ్వటం జరిగింది. అయితే దురదృష్టం ఏమిట్రా అంటే, హైదరాబాదులో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వ్యక్తిని రాత్రికి రాత్రి అరెస్టు చేసి పోలీస్ యంత్రాంగం మన రాష్ట్రానికి తీసుకొని వచ్చి జైల్లో పెట్టి అతనికి బెయిల్ ఇవ్వటం జరిగింది. మంచిదే, కానీ నేను ఒకటి అడగదలుచుకున్నాను మీకు. ఈరోజు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఈరోజు మా నాయకుడిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ మాటలన్నీ కూడా మీరు వినండి. అమరావతిలో నీలాంటి కుంభకర్ణులు ప్రాంతం కోసం నువ్వు పోరాటం చేస్తావా? మూడు రాజధానులు ఉంటే తప్ప, నువ్వు 15 సంవత్సరాలు లక్ష్మీ ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవయ్యా. చంద్రబాబు నాయుడు నిన్ను ఈ సమావేశం ద్వారా విన్నారా సార్? డీజీపీ గారు, మన రాష్ట్రంలో ఎన్నడూ చూడని విధంగా ఈ 7 నెలల్లో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైకాపా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న భాష ఇంటుంటే మా మనోభావాలు తీవ్రంగా బాధపడుతున్నాయి. 70 లక్షలకు పైగా కార్యకర్తలు బాబు గారిని మాట్లాడే ప్రతి మాట మా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. ఈరోజు దూరంపడి ఈరోజు మాట్లాడుతున్న భాష చూస్తుంటే
అని తిట్టాలని ఉంది, నిన్ను కొట్టాలని ఉంది. చంద్రశేఖర్ గారు మాట, చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడే మాటలు కొట్టాలని ఉంది, కొట్టాలని ఉంది. ఈ ఎదవ చేసిన పనులు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని ఉంది. మనం కొట్టే దెబ్బకు ముసలోడు లేకుండా పడిపోవాలి. లోకేష్ గారు కొవ్వు కరిగేట్గా వాడికి బుద్ధి చెప్పాలి. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ, పవన్ కళ్యాణ్ ఆ నా కొడుక్కి బుద్ధి వచ్చేట్టుగా బుద్ధి చెప్పాలి. ఇవి ఒక వైకాపా ఎమ్మెల్యే మాట్లాడిన భాష. డీజీపీ గారు, నేను తెలుగు రాష్ట్రంలో పుట్టిన సిన్సియర్ కార్యకర్తగా నేను ఈరోజు అడుగుతున్నాను. అందరికీ ఒకే న్యాయమా, లేక వైసీపీ నాయకులకు మాత్రమే న్యాయమా, లేకుంటే పోలీసు యంత్రాంగం వాళ్ళకే కట్టుబడి పనిచేస్తారా, లేక వాళ్ళను కూడా శిక్షించుతారా? ఈరోజు ఆ ఎమ్మెల్యే, ఈరోజు ఎమ్మెల్యేగా గెలవటానికి కారణం మేము వేసిన ఓట్లు. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజలకు ఓట్లు అడుక్కొని అడక తిని భిక్షగాడు, భిక్ష మేము భిక్ష వేస్తే, మేము భిక్ష వేస్తే గెలిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయినాడు. ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మాకు కాపలాగా ఉండాల్సిన కుక్క, మాకు కాపలాగా ఉండాల్సిన కుక్క. ఈరోజు అతను మాట్లాడే భాష చూస్తుంటే, ఈరోజు అతను కడుపుకు అన్నమే తింటున్నాడా లేక పెంట తింటున్నాడా, పెంట తింటున్నాడా అన్నది మాకు అనుమానంగా ఉంది. ఈరోజు బాబు గారిని ఆయన అనుకుంటున్నాడంట, మేము కూడా అతన్ని అడగాలనుకుంటున్నాం. ఏమని, మీ తల్లిగారికి ముందుగా మీ తల్లిగారికి పాదాభివందనం తెలియజేస్తున్నామ్మా. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గుణ్ణి, ఇలాంటి పనికి మాలిన పెంట తిని మాట్లాడే వ్యక్తిని నీ కడుపున పుట్టించినందుకు నీరోజు నీ ముఖం మేము చూడలేదు, కానీ నీలాంటి మహాతల్లి ఈరోజు ఇలాంటి ఎదవలను కన్నందుకు నీలాంటి వాళ్లను మేము అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాడిని నువ్వు ఏ విధంగా కన్నావు? మేము కూడా ఈరోజు అడగాలని ఉంది, కానీ మాకంటూ మా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం అడ్డొస్తుంది, మా పార్టీ సిద్ధాంతాలు మాకు అడ్డొస్తున్నాయి. ఈరోజు మీరు మాట్లాడే మాటలకు, మీరు రెచ్చగొట్టి మాట్లాడే మాటలకు అదే విధంగా అదే రీతిలో మేము కౌంటర్ ఇవ్వగలుగుతాం. ఆ శక్తి, ఆ దమ్ము, నిజాయితీ మాకుంది. ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీ ప్లేస్ నీకు దమ్ముంటే, నీకు నీతి నిజాయితీగా ఉంటే పోలీస్ యంత్రాంగాన్ని పక్కన పెట్టి దమ్ము ధైర్యం ఉంటే రా, తగులుకుందాం. ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా రెడీ. చంద్రబాబు నాయుడు వరకు వద్దు, ఒక కార్యకర్తగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నువ్వు ప్రజానాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తివి, నువ్వు కడుపుకు అన్నమే తింటున్నావా లేక పెంట తింటున్నావా, లేకుంటే నీకు ఓట్లేసిన ప్రజలు వేస్తున్నారా అని నాకు అనుమానం వస్తుంది. ఈరోజు ప్రజానాయకుడుగా ఉన్నటువంటి నాయకుడివి నువ్వు, ప్రజలకు సేవ చేసేది పోనిచ్చి ప్రజలను రెచ్చగొట్టి మాట్లాడుతున్న భాష చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. ఈరోజు ఇదేనా నీ నాయకుడు నీకు నేర్పించింది? ఇలాంటి భాష మాట్లాడితే ఖచ్చితంగా అదే విధంగా మేము నీకు నోటి మీదనే ఈసారి కొడతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలకందరికీ ఈ 7 నెలలుగా ఎప్పుడూ ఎన్నడూ ఇనని భాష ఈరోజు వైకాపా నాయకులు ప్రతి ఒక్కడు కూడా మాట్లాడుతున్నాడు. అదే విధంగా అదే భాషలో మేము కూడా మాట్లాడగలుగుతాం. మేమేమి స్కూలుకు పోయి ఆ బూతు మాటలు నేర్చుకునేదానికి మేము నేర్చుకోవాల్సిన పని లేదు, విద్య కాదు అది.
అంతకంటే ఎక్కువగా మాట్లాడే శక్తి మాకుంది, దమ్ము ఉంది. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇలాంటి దుర్మార్గులు ఎక్కడ కనపడినా రాష్ట్రంలో, ఎక్కడ కనపడినా కాలికుండే ఎడమ కాలి చెప్పు తీసుకొని తరిమి తరిమి కొట్టవలసిందిగా నేను మరీ మరీ కోరుకుంటున్నాను. ప్రజానాయకుడు అంటే ప్రజలకు సేవ చేయాలి, కానీ నిద్ర లేచినప్పటి నుంచి ప్రజలను రెచ్చగొట్టి, ద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్లో పబ్బం గడుపుకోవాలనుకుంటున్నటువంటి నాయకులను నీ రాజకీయం అంటే నీతి నిజాయితీగా రాజకీయం చేయి. తప్పు చేసుంటే విమర్శించు. మీరు అధికారంలో ఉన్నారు ఈరోజు, గత ప్రభుత్వం ఏదైనా తప్పు చేసుంటే కోర్టుకు పోయి శిక్షించండి. ప్రజలను రెచ్చగొట్టి ఇదే విధంగా మాట్లాడుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. చంద్రబాబు నాయుడు కూడా 70 లక్షలకు పైగా సిన్సియర్ నీతి నిజాయితీ కలిగిన కార్యకర్తలు ఉన్నారో అదే విధంగా నీకు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై హింద్.